తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో మొదటి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఐనవెల్లి మండలం నేతూరి సావారం విలేజ్లో 19వ తేదీన కువైట్ నుంచి విజయవాడ మీదుగా కారులో వచ్చిన మహిళకు గన్నవరం ఎయిర్పోర్ట్లో సాధారణ కరోనా శాంపిల్స్ సేకరించారు. అక్కడి నుంచి కోనసీమ వైద్యులకు సమాచారం ఇవ్వగా నిన్న అర్ధరాత్రి ఒమిక్రాన్ రిపోర్ట్స్లో నిర్ధారణ అయింది. అప్రమత్తమైన అధికారులు కుటుంబ సభ్యులకు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో కోనసీమ వాసుల్లో భయాందోళన చెందుతున్నారు. కోవిడ్ నుంచి విజయవాడ వచ్చింది. కోవిడ్ నుంచి 19వ తారీఖున బయలుదేరానండి. 17వ తారీఖు కోవిడ్ లో చేశారు. చేసిన తర్వాత నాకు నెగిటివ్ వచ్చిందండి. నెగిటివ్ వచ్చిన తర్వాత నేను 19వ తారీఖున బయలుదేరి వచ్చాను. 19 నైట్ విజయవాడలో దిగానండి. విజయవాడలో దిగిన తర్వాత విజయవాడలో చేశారండి. చేసిన తర్వాత నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత నాకు తెలిసిందండి కోవిడ్ పాజిటివ్ అని తెలిసింది. తెలిసిన తర్వాత వైద్య సిబ్బంది వచ్చి టాబ్లెట్లు అవి ఇచ్చారండి. నేను అవి వాడుతున్నాను. ఈ లేపల 23వ తారీఖున ఒమిక్రాన్ అని తెలిసిందండి. తెలిసిన తర్వాత హెల్త్ మినిస్టర్ గారు, ఆల్ నాని గారు, డిఎంహెచ్ఓ గారు, హెల్త్ సిబ్బంది నాకు ఏం పర్వాలేదు అమ్మ జాగ్రత్తగా నీకేం బాగాలేదు ఉన్నాను అనేసి ధైర్యం చెప్తున్నారండి. నాకు ఇప్పటికైతే ఏ ప్రాబ్లం లేదండి. నాకైతే బాగానే ఉందండి. గంట గంటకి వచ్చి హెల్త్ సిబ్బంది నా విషయం కనుక్కున్నారు. ఎలా ఉంది ఏంటని అన్నీ తెలుసుకుంటున్నారు. నాకైతే ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. హెల్త్ అన్నీ బాగానే ఉన్నాయండి. నాకు అన్నీ ఆరోగ్యంగానే ఉన్నాను.